వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. నేను మహాలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అమూల్ ఓ కంపెనీ కాదు, పాలు పోసే వాళ్ళే యజమానులు, వైఎస్ జగన్ వెల్లడి. వంగవీటి రాధకు చంద్రబాబు ఫోన్, రెక్కిపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీకి వినతి. కేవలం ఒక్క డోసు వల్ల ఉపయోగం ఉండదు, తెలంగాణ గవర్నర్ తమిళసై వెల్లడి. 20 రూపాయలకే మద్యం సీసా ఇస్తామంటూ సోము వీర్రాజ్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా సెటైర్లు. నాకు కరోనా నిర్ధారణ అయింది, సినీ హీరో మంచు మనస్. తన హత్యకు కుట్ర జరుగుతోందని, ఇందుకోసం రెక్కీ నిర్వహించాలని టీడీపీ నేత వంగవీటి రాధ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధకు ఫోన్ చేసి మాట్లాడారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గన్మెన్లు వద్దంటూ వంగవీటి రాధ చెప్పడం సరికాదని, వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వంగవీటి రాధకు టీడీపీ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఎవరైనా కుట్రలకు పాల్పడితే అందుకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. మరోవైపు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో డిమాండ్ చేశారు. ఒకవేళ రాధకు ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి బాగోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ తొలి డోసు 100% పూర్తి కావడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెప్పారు. కేవలం ఒక్క డోస్ వల్ల ఉపయోగం లేదని, సరైన సమయానికే రెండో డోస్ కూడా తీసుకోవాలని ప్రజల్ని ఆమె కోరారు. హైదరాబాద్లోని చింతలబస్తీ అర్బన్ పిహెచ్సిని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీకా తీసుకుని వారిపై కరోనా ప్రభావం అధికంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని తమిళసై కోరారు. 2022 ఆరోగ్యనామ సంవత్సరంగా సాగాలని ఆమె ఆకాంక్షించారు. హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీవన్, ఆల్ ది ఆఫీసర్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ది వ్యాక్సినేషన్ ఇన్చార్జ్ అండ్ ఐ బిలీవ్ ది ఆశా వర్కర్స్ ఆర్ గోయింగ్ హౌస్ టు హౌస్ అండ్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ హెల్పింగ్ దెమ్. కలెక్టర్ ఈస్ హియర్ అండ్ ఆల్ ది డాక్టర్స్ ఆర్ హియర్ అండ్ ది పారామెడిక్స్ ఆర్ హియర్, ఆశా వర్కర్స్ ఆర్ హియర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాంట్ ది స్టేట్స్ టు బి వెరీ సేఫ్ అండ్ డ్యూరింగ్ ద సెలబ్రేషన్స్ ప్లీజ్ డోంట్ అవాయిడ్ ద మాస్క్, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ బీ కేర్ఫుల్ అండ్ లెట్ ది 2022 హెల్తీ అండ్ హ్యాపీ ఇయర్ ఫార్ ఆల్ ఆఫ్ అస్. ఐ విష్ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఐ అపీల్ అవర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. అమూల్ అనేది ఓ సంస్థ కాదని, పాలు పోసేవారే యజమానులని ఏపీ సీఎం జగన్ అన్నారు. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాలను సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. ఇవాళ కృష్ణా జిల్లాలో జరగనున్న పాల వెల్లువ కార్యక్రమాన్ని ఆయన తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. అమూల్ రాకతో రైతులకు లీటర్ పాలపై 20 రూపాయల వరకు అదనంగా లబ్ధి కలుగుతోందని జగన్ అన్నారు. కృష్ణా జిల్లాలో చేపట్టిన ట్రయల్ రన్ రైతులను లాభాలను తెచ్చిపెట్టిందన్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడపల్లో పాల వెల్లువ కార్యక్రమం మొదలైందని, కృష్ణా జిల్లాకు విస్తరిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 264 గ్రామాల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. దానివల్ల పాడి రైతులకు మంచి ధర లభిస్తుందన్నారు. అమూల్ సంస్థ వచ్చిన 7 ఏళ్ల కాలంలో 5 జిల్లాల్లోని 30,951 మంది మహిళ రైతుల నుంచి 168.5 లక్షల లీటర్ల పాలను సేకరించామన్నారు. రైతులకు 10 కోట్ల మేర అదనపు లబ్ధి కలిగిందన్నారు. 2022 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని 17,629 గ్రామాల్లో అమూల్ ద్వారా పాలను సేకరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. కాగా పాల నుంచి చాక్లెట్ను తయారు చేసే వ్యవస్థ అమూల్కు ఉందని, ప్రపంచంలో అమూల్ 8వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తా ఉన్న ఈ కంపెనీ ఈ సంస్థ ఈ సంస్థలో వాటాదారులు ఎవరు అని అంటే ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు వాటాదారులందరూ కూడా పాలుపోసే అక్క చెల్లెమ్మలే ఈ రోజు అమూల్ సంస్థ ఏ స్థాయిలో ఉంది అని అంటే ఈ రోజు ఇది దేశంలో ఉన్న సంస్థలతో పోటీ పడడం లేదు ఈ రోజు ఈ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది ప్రపంచంతో పోటీ పడతా ఉంది అమూల్ కి మిగతా సంస్థలకు తేడా ఏమిటి అని అంటే అమూల్ లో అమూల్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే ఇక్కడ ప్రాసెస్డ్ మిల్క్ ప్రాసెసింగ్ అనేది ఏ స్థాయిలో ఉంది అని అంటే ఏకంగా పాలల్లో నుంచి చాక్లెట్ తయారు చేస్తా ఉన్నారు ఆ స్థాయిలోకి అమూల్ పోవడం వల్ల ఎవరు కూడా ఆ స్థాయికి అమూల్ పోవడం వల్ల అమూల్ పాలు సేకరించే ధరను కూడా అక్క చెల్లెమ్మలకు మిగిలిన వాళ్ళకన్నా కూడా చాలా ఎక్కువ ధరని ఇచ్చి తీసుకునే పరిస్థితిలోకి వచ్చింది ఈ కంపెనీలో వాటాదారులందరూ కూడా పాలు పోసి అక్క చెల్లెమ్మలే కాబట్టి లాభ ఆపేక్ష అనేది కూడా అమూల్కు లేదు లాభాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ తిరిగి అక్క చెల్లెమ్మలకి తిరిగి వెనక్కిచ్చే ఒక గొప్ప ప్రక్రియ అమూల్లోనే ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఆల్కహాల్ లిక్కర్ క్వార్టర్ సీసాను 50 రూపాయలకే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన ఆల్కహాల్ అందుతుందని ప్రకటించారు దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సెటైర్లు వేస్తున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్లో దీనిపై సెటైర్లు వేశారు ఇక సోము వీర్రాజు మాట్లాడిన ఆ వీడియోను పోస్ట్ చేశారు వాహ్ ఎంత గొప్ప పథకం ఎంత సిగ్గుమాలిన హామీ బీజేపీ ఏపీ నైతికత విషయంలో మరింత దిగజారింది చీప్ లిక్కర్ను 50 రూపాయలకి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధానమా లేదంటే నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా అని ఎద్దేవా చేశారు బీజేపీ అధికారంలోకి వస్తే 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇంకా కుదిరితే 50 రూపాయలకే ఇస్తామని సోము వీర్రాజ్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ చేసిన ట్వీట్లో వినవచ్చు సినీ హీరో మంచు మనోజ్కు కరోనా సోకింది ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ పలు సూచనలు చేశారు ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు నాకు కరోనా నిర్ధారణ అయింది ఇటీవల నన్ను కలిసిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను దీనిపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నా గురించి బాధపడకండి నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను మీ ప్రేమ ఆశీర్వాదాలే అందుకు కారణం వైద్యులు నర్సులందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నానని మంచు మనోజ్ పేర్కొన్నారు మహబూబాబాద్ జిల్లాలో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు దాంతో 3 కోట్ల సెంటర్ వద్ద రైతు కూలీ సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ జిల్లాలో మిర్చి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మిర్చి పంటతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని చనిపోయిన మిర్చి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు చెప్పి భావించి మిర్చి వేసినటువంటి రైతుల ఎత్తున పిడుగుపడ్డట్లుగా అయింది
ఈరోజు మొత్తం మిర్చి వేసినటువంటి రైతులందరూ కూడా నెత్తిన గుడ్డేసుకొని ఉన్నారు. ఎకరానికి లక్ష రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టినటువంటి రైతులు ఈరోజు నిలువున పంట ఎండిపోతుంటే తామర పురుగు అని చెప్పి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 317 జీవోలో స్థానికతకు అవకాశం లేనందున ఉపాధ్యాయులు నష్టపోయే ప్రమాదం ఉందని సీనియారిటీతో పాటు ఉపాధ్యాయుల స్థానికతను సైతం పరిగణనలోకి తీసుకునే విధంగా జీవోను సవరించాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు చెలో సెక్రటేరియట్ ముక్తడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట ఫరూక్ నగర్ చౌదరిగూడ మండలాలకు చెందిన యూనియన్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కేటాయింపు వర్కింగ్ క్యాడర్ ఆధారంగా నిర్ణయించి నలుగురు జిల్లా విద్యాశాఖ అధికారుల సంతకాలతో ప్రతిని సిద్ధం చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా తీసుకొచ్చిన 317 జీవోను సవరించాలని స్థానికతను కల్పించాలని మ్యూచువల్ కేటగిరీస్కు న్యాయం చేయాలని సీనియారిటీ లిస్టును సరిచేయాలని తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు జన్మదిన వేడుకలు పి గన్నవరంలో ఘనంగా జరిగాయి. స్థానిక భీమాల వెంకటేశ్వరరావు కాంప్లెక్స్ లో విపత్తి అభిమానులు వేణుగోపాల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూర్య డయాగ్నోస్టిక్ ల్యాబ్ అధినేత దొమ్మెటి సూర్య ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో విపత్తి అభిమానులు, యువకులు, పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రం ఎడ్లపల్లి కాంప్లెక్స్ నందు తెలుగుదేశం పార్టీ, సిపిఐ, ఎంఎల్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల కలయికతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష నియోజకవర్గ నాయకుడు అడప శ్రీనివాస్, సిపిఐ, ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు పలివేల వీరబాబు తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ఇసుకను అతి తక్కువ రేటుకే సామాన్యుడు కొనగలిగితే ఈ వైకాపా ప్రభుత్వంలో 7 రేట్లు పెరగడం వల్ల సొంతింటి కలను నెరవేర్చుకోలేని పరిస్థితి సామాన్యుడికి ఎదురైందన్నారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇళ్లకు కూడా ఓటీఎస్ అంటూ డబ్బులు కట్టించుకుంటున్నారని, తద్వారా ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, గతంలో మద్యపాన నిషేధం అంటూ భారీ ఎత్తున ధరలు పెంచి దోచుకున్నారని, ఇప్పుడు ధరలు తగ్గించి చీప్ లిక్కర్ విక్రయాలు జరిపి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువులైన పెట్రోల్, డీజిల్, కిరాణా, కూరగాయలు వంటివి ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చాలా ఉన్నాను నేనున్నాను అంతే విన్నారు, అంతా వినేశారు. మన మండలంలో సీతానగరం, రౌదేపురం ఎంత పాలన, రాక్షస పాలన గురించి
పోరాటానికి సిద్ధమై ఎలా మూడు మండలాలు రాజనగర మండలంలో కూడా అధిపక్షం చేసి దీని నుంచి రేపు రాబోయే రోజుల్లో ఈ అధికార పార్టీ చేసిన తప్పులు అవసరమైతే రేపు ఫ్యూచర్ లో ఎంతవరకైనా కూడా ముందుకెళ్తామని చెప్పేసి అధిపక్ష అధ్యక్షుడిగా సిద్ధనగరం మండలం వ్యక్తులకి ఇవాళ రాజనగరం ఏదో స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా వనరులు ఉన్న మండలం ఏదైనా ఉందంటే సిద్ధనగరం మండలం. ఇవాళ అత్యధికంగా వనరులు ఇక్కడి నుంచి దోసుకుపోతున్నారు. ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ అదే పైన ఉన్న రాజకీయ నాయకులు కానీ మన సిద్ధనగరం మండలంలో ఉన్న ఇసుక మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకం కింద పేదలకు సంపూర్ణ గృహ హక్కు పథకాలను ప్రజానేత ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ఈ పథకంతో పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని కానీ దీన్ని ప్రతిపక్ష నాయకులు ఏదో జరిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఈ విష ప్రచారాన్ని గమనించిన ప్రజలు సంపూర్ణ గృహ హక్కు పథకం కింద 10,000 చెల్లించి పట్టాలు పొందుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కాకుండా మరెన్నో ప్రజలకు మేలు జరిగే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో తిక్కరెడ్డి వీధి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నేనే గెలుస్తానని ప్రచారం చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నియోజకవర్గంలో తిక్కరెడ్డి కాదు కదా చంద్రబాబు అంతటి వారు 10 మంది వచ్చినా కూడా ప్రజలు చెల్లని దీవెనలు ఆండదండలు ఆశీస్సులు ఉన్నంత వరకు గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో గౌరవ సభని నిర్వహించారు. ఈ సభలో గుంతకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి కేసి హరి, గుంతకల్ నియోజకవర్గం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్ పాల్గొన్నారు. అనంతరం వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఓటీఎస్ విధానాన్ని ప్రజలకు వివరిస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా అందరికీ రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను ఈ దుర్మార్గులను గుర్తించి ప్రజలు చైతన్యవంతులు అవ్వాలని జగన్ పాలనకు స్వస్తి పలకాలని కోరారు. అదే విధంగా పోతే ఈ 30 నెలల కాలంలో మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 456 కేసులు మహిళల పైన నమోదయ్యాయి. దిశ చట్టం అని తెచ్చారు. ఆ చట్టంలో ఏమాత్రం ఏమీ లేకోకుండా దిశ చట్టం పెట్టి వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు చేసిన అన్యాయ తప్పులు చేసిన దానిలో కూడా ఆ కేసులు పెట్టలేక ఆ కేసు ఎలాగా నిలబడదనే ఉంది. శాంతి భద్రతలు కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తామని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. మెదక్ జిల్లా నూతన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మెదక్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ రేట్ను తగ్గిస్తామని, ముఖ్యమంత్రి సూచన మేరకు డ్రగ్స్ ఎండు గంజాయిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. తూఫ్రాన్ సబ్ డివిజన్లో భూ వివాదాలు ఎక్కువగా ఉన్నాయని వాటిని త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. రౌడీ యుద్ధం చేసిన వారు ఉంటే వారిని బైండవర్ చేయిస్తామన్నారు. సైబర్ క్రైమ్స్పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించి చర్యలు చేపడతామన్నారు. ఇక జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజావాణి ద్వారా తమ సమస్యలు తెలుపవచ్చని సూచించారు. మెదక్ జిల్లాకు ఎస్పీగా రావడం సంతోషంగా ఉందన్నారు. సో వన్స్ ఈ వీక్ అయిపోయితే మనకు ఫ్రీ అవుతాము, కొద్దిగా టైం దొరుకుతుంది. అప్పటి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి మనం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నామనేది మీకు అప్డేట్ కూడా చేస్తాము. ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్, అది స్టార్ట్ చేపిస్తాము ఖచ్చితంగా. అండ్ రిగార్డింగ్ పోలీస్ స్టేషన్కి ఒకటి మనం ప్రపోజల్ కూడా పంపించామంట, సో అది కూడా వచ్చిన ముందే మనము ట్రాఫిక్ కాంప్లైంట్ స్టార్ట్ చేపిస్తాము.
ఇంకొకటి చెప్పారు కదా, షీటీఎంస్, షీటీఎంస్ డెఫినెట్లీ వి విల్, ఐ డి నాట్, నేను ఇప్పటి వరకు అది రివ్యూ చేయలేదండి, ఏదేది ఉంది ఎలా ఉంది అనేది ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, మొత్తం దీంట్లోనే బిజీగా ఉన్నాము. ఖచ్చితంగా షీటీఎంస్ కూడా యాక్టివేట్ చేస్తాము. అలాగే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఒకటి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేపిస్తాము. నెల్లూరు జిల్లా బుచ్చి మున్సిపల్ కార్యాలయంలో కో ఆప్షన్ నెంబర్ల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజ అధ్యక్షతను వహించారు. ఈ సందర్భంగా మిషనరీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ముగ్గురు కో ఆప్షన్ మెంబర్స్ని ఎంపిక చేశామన్నారు. బి నాగలక్ష్మి, నాగలక్ష్మి, షేక్ ఇరాద్, షేక్ అల్లాబాష్ కున్ను ఎంచుకున్నామన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుందని ఆయన తెలిపారు. కుమారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసిన వైస్ చైర్మన్ కోటంరెడ్డి లలితమ్మ గారికి మరియు షేక్ షాహుల్ గారికి ముచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ పద్మావతి వార్డు సభ్యుడైన చీర ప్రసాద్ గారు, నేను కో ఆప్షన్ సభ్యులుగా శ్రీమతి షేక్ ఇషాన్ గారిని పరిపాలిస్తున్నాను. రాజమండ్రిలో రబీ సీజన్కు సంబంధించి 2022 జనవరి 15 కల్లా రైతులు నాట్లు పూర్తి చేసే విధంగా వ్యవసాయ అధికారులు, గ్రామ మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి కమిటీ సమావేశాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి హరి కిరణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ కిషోర్లతో కలిసి వర్చువల్ విధానంలో ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దారులు తదితరులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయడంతో పాటు ధాన్యం సేకరణ ప్రక్రియ సవ్యంగా జరిగేందుకు రెవెన్యూ, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి రంగు మారిన దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా అధికారులు రైతుల పక్షాన నిలబడి పూర్తి భరోసా కల్పించే విధంగా చూడాలన్నారు. వితిన్ వీక్స్ అంటే అప్పటి నుంచి 21 డేస్ లెక్కేయాలి, కానీ రేట్ సర్వే నెంబర్ వచ్చిన తర్వాత డేటా ఎంటర్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి 21 రోజులు లెక్కేయాలి. మధ్యలో ప్రాక్టికల్ డిఫికల్టీస్ వల్ల ఏదైనా రోజులు వేస్ట్ అయితే దాన్ని మీరు లెక్కేయద్దు. ఆ రోజు నుంచి జరిగింది, ఏ రోజు అయితే మనకి అంత సాఫ్ట్వేర్ కరెక్ట్ గా ఉందో, సో డేట్ షుడ్ బి డిటర్మైన్, 21 షుడ్ బి డిటర్మైన్ ఫ్రమ్ ద డే వీఆర్ టేకెన్ ప్యాడీ ఫ్రమ్. దట్ వాజ్ ద మెయిన్ థింగ్ విచ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీ. జనవరి 12 నుంచి 16 వరకు పుదుచ్చేరిలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ వారు నిర్వహించే 25వ నేషనల్ యూత్ ఫెస్టివల్కు విశ్వవిద్యాలయ స్థాయి ఎంపికలు చేసినట్లు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయశంకర్ అల్లం తెలిపారు. ఆన్లైన్లో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని ఎన్ఎస్ఎస్ విభాగం ఉన్న వివిధ కళాశాలల నుంచి 19 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ ఎంపికలను విశ్వవిద్యాలయం వారు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు అయిన డాక్టర్ ఉదయశంకర్ అల్లం, డాక్టర్ కె సునీత, డాక్టర్ ఎ మహేంద్ర రెడ్డి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆంగ్లం మరియు హిందీ భాషల్లో మంచి సమాచార నైపుణ్యం గలవారు మరియు సాంస్కృతిక ప్రతిభ గలవారిని ప్రతిభను ఆధారం చేసుకుని ఎంపికలు జరిగినట్లు తెలియజేశారు. విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగిన ఈ ఎంపికల్లో ఎంపికైన టి సుధీర్ రెడ్డి, భూసిరెడ్డి, జయరామరెడ్డి, పి లోహిత, ఏ నాగసవర్షులను ఉపకులపతి ఆచార్య జిఎం సుందరవల్లి గారు, రెక్టార్ ఆచార్య ఎం చంద్రం గారు, రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ సుజయ ఎస్ నాయర్ గారు అభినందించారు. Thank you.
మన యూనివర్సిటీ నుంచి స్టేట్ యూనివర్సిటీ ఇండియా ఇట్లా మార్గదర్శకం ఇచ్చిందా దాన్ని భూమి రెడ్డి నేరం రెడ్డి ఇట్లా మొదలెట్ అండ్ ఇద్దరు వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం మన సీనియర్స్ వచ్చి టీ లోన్ కానీ కుట్టే నాగశోషం తెలుగు అండ్ ఆల్సో సెలెక్టెడ్ ప్రియర్ మహాపుణ్యక్షేత్రంకి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు కడప జిల్లా రాజంపేట నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరి వేలాది మంది భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. భక్తులకు తిరుమల కొండపైన ఘన స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసి భక్తులను దగ్గర ఉండి దర్శనాలకు పంపుతున్నట్లు రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి తెలిపారు. కోట్ల అంచనా వ్యయంతో NH-26 నుండి బడిగొండపేట, కొత్తకాపుపేట, కోరాడపేట, గుండాలపేట మీదుగా కొత్తూరు వరకు తారు రోడ్డు నిర్మాణానికి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, శాసనమండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, విజయనగరం మండలంలోని ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం లూటీ నుంచి బయటపడాలంటే అది బహుజన రాజ్యాధికారంతోనే సాధ్యం. ముందుకెళ్ళి టేపా పేరు ఒక్క నిమిషం అనంతపురం జిల్లా కదిరిలో ఆంధ్ర బహుజన ప్రజా వేదిక పేరు మీద 2022 క్యాలెండర్ను విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవింద్ మాట్లాడుతూ రాష్ట్రం లూటీ నుంచి బయటపడాలంటే అది బహుజన రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందన్నారు. గతంలో టీడీపీ తన కమ్మ కులానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలన చేయడం వల్ల ఆ పార్టీకి 23 సీట్లకే పరిమితం చేసి వైసీపీకి 151 సీట్లు వచ్చే విధంగా ఓట్లు వేసి గెలిపిస్తే సామాన్యులు జీవించడానికి వీలులేని విధంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్, కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, గతంలో ఉన్న పన్నులకు రెట్టింపు స్థాయిలో పన్నులను పెంచడం, చివరకు చెత్త మీద కూడా పన్ను వేయడం, దీనికి తోడు గత టీడీపీ 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులకు మించి ఈ 2.5 ఏళ్ల కాలంలో దాదాపు 2.70 లక్షల కోట్లు అప్పులు చేయడం, గతంలో ప్రజలు పొందుతున్న 28 స్కీములను రద్దు చేయడం, నిరుపేదలు గత 30 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న తన ఇంటికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో వన్ టైం సెటిల్మెంట్,
ఓటీఎస్ కింద బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.